వినండి అందరూ తెలుసు కదా, నేను విష్ణు మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం. మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే వచ్చి బజర్ నొక్కాలి. బజర్ నొక్క ఎవరైతే రెడీ ఆన్సర్ చెప్తారో ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చోబెట్టి ఇవాళ మనకి స్పెషల్ ఏంటంటే మైదా పిండి. ఓకే, అలా మొహం మీద దోశ వేయచ్చు. అదే బజర్ నొక్క రాంగ్ ఆన్సర్ చెప్పారంటే కనుక మీకు ఆనియన్ దోశ, మసాలా దోశ, ఆ పిండితో ఇడ్లీ కూడా ఇస్తామట. క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్, నేను చూడటానికి ఒక కర్రకి రెండు ఉయ్యాలలు కట్టినట్టుగా ఉంటాను. నేను ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని చెప్పగలను? నన్ను మార్కెట్ లోను బంగారం షాప్ లోను ఎక్కువగా వాడతారు. నేను ఎవరిని? త్రాసు. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్, నేను ఒక పువ్వును గాని నన్ను పూజకు వాడరు. వాసనలు వెదజల్లుతూ ఆకర్షణను కలిగిస్తాను. శివుని శాపం వల్ల పూజకు నోచుకొని పువ్వుని నేను. నేను ఎవరిని? కమలం పువ్వు. కమలం పువ్వు అన్న సామానా? కమల పువ్వు. నిండు ఆకాశమంత మనసు ఉంద రాజువయ్యా, పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా. రాములో రాములా నన్నగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. చెప్పేది కాదని మాటున దాచేదెలా, మనదనుకున్నది చేజారిందని నమ్మకపోతే ఎలా. ఓకే, యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై రైట్ ఆన్సర్ చెప్పవా? రైట్ ఆన్సర్ చెప్పాలిగా. చెప్పు. చెప్పు. నీకు తెలుసా? అదే చెప్పు నువ్వు. వాడేం చెప్పాడు? వాడు కమల పువ్వు అన్నాడు. ఏం పువ్వు పనికిరాదు? తామర పువ్వు. ఇట్స్ మొగలి పువ్వు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్, నన్ను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వాడతారు. నేను బయటికి రాగానే దెబ్బలు తింటాను, తర్వాత ఎండలో నిలువుగా ఎండిపోతాను, చివరికి నిప్పుల గుండంలో కెళ్ళి గుప్పెడు బూడిదగా మిగులుతాను. నేను ఎవరిని? మణి. మణి. నువ్వు ఈ ఆన్సర్ కా ఇంత ఓవర్ యాక్షన్? అది ఆన్సర్ పోగొట్టే. వాడు ఏం చెప్పాడు చెప్పు? వాడు మనీ చెప్పాడు. మనీ అంటే ఏంటి? డబ్బు. అది కాదు, అదే తెలుసు నీకు. నాగమన్ ఉంటది, శివమన్ ఉంటాడు, చాలా మంది ఉంటారు. కనుక్కోవాలిగా ఏమనో. ఏం చెప్పావు? మనీ. క్వశ్చన్ విన్నావా? వినలేదు. విన్నా. ఓ, ఆన్సర్ ఫిక్స్ అయిపోయి వచ్చి చెప్పావు. ఏది అడిగినా మనీ చెప్పేద్దామని. మీరు చాలరా. బోయవాణి వేటుకు గాయపడిన కోయిల, గుండె కోత కోసిన చేసినావు ఎలా. Thank you.
లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద రౌండ్. నేను రెండు రంగురంగుల రెక్కలున్న జీవిని, పూలలోని పదార్థాన్ని ఆహారంగా తింటాను కానీ తేనె తీగని కాదు. బటర్ఫ్లై. మ్యూజిక్ క్వశ్చన్ మొత్తం అడిగిన తర్వాత అవసరం లేదు. You boys, 1, 2, 3, 4, go take your positions. వచ్చింది పరువు వీధికి తెచ్చింది పీసాబర్.